ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎండిఆర్ మాల్, ఎంజి రోడ్, విజయవాడ. నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆశా వర్కర్లపై వరాల చెల్లు కురిపించిన సీఎం చంద్రబాబు. 1వ తేదీ నుంచి 3,000 రూపాయలు ఫిక్స్డ్ జీతంతో పాటు స్మార్ట్ ఫోన్ ఇస్తామన్న సీఎం. దళితులకు అండగా ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం. నెల్లూరులో జరిగే దళిత తేజం కార్యక్రమానికి 1,00,000 మంది దళితులు హాజరవుతారు. ఎమ్మెల్సీ బచ్చుల. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు తెలుగువారైతే ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. కడప ఉక్కు ఫ్యాక్టరీ పోరాటానికి సంఘీభావంగా వామపక్షాలు ధర్నా మద్దతునిచ్చిన జనసేన. పద్దెనిమిదవ రోజుకు చేరిన ఆయుష్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు. పొర్లు దండాలతో ప్రభుత్వానికి నిరసన తెలిపిన ఉద్యోగులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో ఉన్న ఆశాలకు 3,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ గౌరవ వేతనం 1వ తారీఖు నుంచి ఇవ్వడంతో పాటు స్మార్ట్ ఫోన్లు కూడా అందిస్తామని ప్రకటించారు. ఆశా వర్కర్లకు నెలకు 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆశాలకు బాసటగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కార్యదర్శి పూర్ణం మాలకొండయ్య, హెల్త్ డైరెక్టర్ ఎస్ అరుణ్కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆశాలు క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకి కట్టుబడి పనిచేస్తున్నారని కొనియాడారు. ఆరోగ్య కార్డులను గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయటం, ఆశా కార్యకర్తలందరినీ పరిగణలోకి తీసుకోవటం శుభ పరిణామమన్నారు. రోజు రోజుకు జీవన ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆహారపు అలవాట్లలో సమతుల్యత ఉండాలని, 10 మందిని మెప్పించి వారి జీవన ప్రమాణాలు పెంపొందించాలని సూచించారు. ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను త్వరలో అందిస్తామన్నారు. ఆశా కార్యకర్తలకు 3,000 రూపాయలు హనారోరియం ఇవ్వటం జరుగుతుందని గుర్తు చేశారు. ప్రోత్సాహకాలు కింద మరో 3,000 రూపాయలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనివలన 156 కోట్లు అదనంగా ప్రభుత్వంపై పడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని, ఆరోగ్యం బాగున్నప్పుడు ఆనందం ఉంటుంది, అదే సమయంలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి. మన రాష్ట్రానికి వస్తే 77వ ప్లేస్లో 17వ సంవత్సరంలో ఉన్నాం. 18 వచ్చే కొద్దికి 44వ స్థానానికి వచ్చాం. ఈరోజు నేను ఆలోచించేది ఇంకా దీన్ని 10వ స్థానానికి రావాలి. ఈరోజు నేను కూడా ఈ పెద్ద కాస్ట్లీ ఫుడ్ తిన్నాను, రాగి, సజ్జ, జొన్న ఇవే తింటాను, అందుకే ఆనందంగా ఉంటాను. ఫ్రూట్ తింటాను, అంటే తినే తిండి బ్యాలెన్స్డ్గా తినడం, దీనివల్ల మనిషికి ఆరోగ్యం బాగుంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ అందరిలో కూడా పేద స్థాయి నుంచి వచ్చిన మీరు కూడా ఒక గౌరవ పదంలో ఇప్పుడు పనిచేస్తున్నారు. ఒకటి, రెండోది మీరు క్షేత్రస్థాయిలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉండే మీరు వాళ్ళకు ఆదర్శంగా మిగలాలి. అది ఉండాలంటే మీలో ఆ నమ్మకం ఉండాలి, కన్విక్షన్ ఉండాలి. మీరు 10 మందిని మెప్పించి 10 మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చే పరిస్థితి మీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరికీ, ఆశా వర్కర్స్కి అందరికీ నేను ఒక స్మార్ట్ సెల్ ఫోన్ ఇమ్మీడియట్గా ఇప్పిస్తాను. ఆ ఫోన్లో యాప్లు కూడా పెడతాం. పెట్టినప్పుడు మీరు ఇంకెక్కడికి రికార్డ్ రాయాల్సిన పని లేదు, పై వాళ్ళకి కింద వాళ్ళకి పంపించే పని లేదు. మీ రికార్డు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. మీరు ఆ దగ్గర మీకు ఒక హైరార్కీ కూడా మీకు ఒకటి పెట్టాం, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆలోచించింది ఈరోజు మీకోసరం 6,000 కాకుండా కొన్ని ఊర్లలో కొన్ని మీరు చేయాల్సిన పనులు లేనప్పుడు 8,500 వరకు లెక్కేసాం. 8,500లో మీ ఊర్లో ఉండే పనులు మీరు చేసుకుంటే మ్యాక్సిమం మీకు 6,000 రూపాయలు వచ్చేట, మినిమం కూడా 6,000 రూపాయలు వచ్చేట మొత్తం క్యాలిక్యులేట్ చేశాం. కాబట్టి మీ అందరికీ ఆండ్రోరియం కింద, ఇన్సెంటివ్ కింద 6,000 రూపాయలు తక్కువకుండా 6,000 రూపాయలు ఖచ్చితంగా రావాలనేది నా అభిమతం. దానికోసం నేను తప్పకుండా చేస్తున్నానని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను, మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. అదే సమయంలో ఎవరైతే మీరంతా ఉన్నారో 3,000 రూపాయలు మినిమం ఇస్తాం. 3,000 రూపాయలు మినిమం ఇచ్చి
అక్కడి నుంచి 6,000 రూపాయల వరకు ఆందోళన ఇస్తాం, అంటే ఇన్సెంటివ్. 3,000 రూపాయలు డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ కింద 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఫస్ట్ టైం తెలంగాణలో కూడా ఇవ్వలేదు. మనకి ఇబ్బందులున్నా మీ కష్టాలు చూసిన తర్వాత 3,000 రూపాయలు మినిమం ఫిక్స్డ్ మీకు ఇస్తాం. దళితులకు అండగా ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. నెల్లూరులో జరిగే దళిత తేజం కార్యక్రమంలో 1,00,000 మందికి పైగా హాజరు కానున్నారని తెలిపారు. దళిత వార్డులో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేసిన ఘనత సీఎం చంద్రబాబుదని కొనియాడారు. బందర్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విదేశీ విద్యకి ప్రాధాన్యత ఇచ్చి దళితులకు కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. విభజన హామీలను అమలు చేసే వరకు కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. దళిత వాడల నుంచి ఇంకా వస్తానన్నటువంటి వారిని కూడా తీసుకుని రేపు ఉదయమే బయలుదేరి సాయంత్రం 3 గంటలకల్లా బహిరంగ సభ ప్రదేశానికి చేరుకోవడం జరుగుతుంది. వాటితో పాటు సుమారుగా 150 కార్లలో కూడా నాయకత్వం అంతా కూడా తరలి నెల్లూరు మహాసభకి వెళ్ళబోతా ఉన్నాం. దళితుల అభివృద్ధిని కాంక్షించింది చంద్రబాబు నాయుడు గారే. దళితులకి కావలసినటువంటి కార్యక్రమాలు చేసింది కూడా ఎస్సీ సబ్ ప్లాన్లో డబ్బు కేటాయింపుతో పాటు ఆ సబ్ ప్లాన్లో డబ్బుని దళిత వాడల అభివృద్ధికే ఖర్చు పెట్టి వాళ్ళ ఔన్నత్యాన్ని ఆర్థిక అభివృద్ధిని కోరుకున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అనేది ఈ రోజున స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున గతంలో కంటే కూడా దళిత వాడలన్నీ కూడా సిమెంట్ రోడ్లు 95% పూర్తయినాయి. ఇంకా 5-6% బహుశా నేను అనుకుంటాం రేపు డిసెంబర్ నాటికి 100% సిమెంట్ రోడ్లతో పాటు మంచినీటి సౌకర్యం, ఎల్ఈడి బల్బులు, వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నిటితో పాటు ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ అలాగే ఎస్సీ సబ్ ల్యాండ్ నుంచి వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకోవటానికి సుమారుగా ఈ గత 2 సంవత్సరాల నుంచే 350 మంది వరకు విదేశాల్లో చదువుకోవటానికి దళిత బిడ్డలు వెళ్ళారు 10 లక్షలు ఉచితంగా, 10 లక్షలు బ్యాంకు లోన్లుగా. ఇప్పుడైతే దాన్ని 15 లక్షలు ఉచితంగా, 10 లక్షలు బ్యాంకు లోనుగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏనాడు అనుకోలేదు దళిత బిడ్డలు విదేశాల్లో చదివి ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలా. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు తెలుగువారు అయితే కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ నాయకులు దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. కడప ఉక్కు సాధన కోసం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వామపక్షాలు పిలుపునిచ్చిన కడప ఉక్కు ఫ్యాక్టరీ పోరాటానికి సంఘీభావంగా నగరంలోని వామపక్ష పార్టీలు లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నాకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ మాట్లాడుతూ విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాజకీయాలకు అతీతంగా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ మాట్లాడుతూ టీడీపీ నేతలు దొంగదీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తేనే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ రోజున కడప జిల్లాలో బంద్ 100 రూపాయలు జయప్రదమైంది. ఈ సందర్భంగా కడప ఉక్కు సాధన కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రత్యేక హోదా విభజన హామీల చట్టంలో పేర్కొనబడిన దాన్ని ఈ రోజున అమలు చేయాలని చెప్పి ఈ రోజున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ సంఘీభావంగా ఈ రోజున విజయవాడ నగరంలో మేము ఈ దీక్షను చేస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ సూటిగా నేను బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారిని ప్రశ్నిస్తున్నాం. నీకు నిజంగా నువ్వు తెలుగువాడివైతే, ఆంధ్రుడివైతే, నువ్వు నిజంగా తెలుగువాడివైతే నువ్వు తక్షణమే మీ ప్రభుత్వం మీద, మోడీ మీద ఒత్తిడి తీసుకురా. ప్రత్యేక హోదా కోసం విభజన చట్టంలోని హామీల్లో పరిశీలిస్తామని చెప్పినటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం నువ్వు కృషి చేసేటువంటి బాధ్యత మీ పైన లేదా అని చెప్పేసి కన్నా లక్ష్మీనారాయణ గారిని నేను ప్రశ్నిస్తున్నా. కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో చట్టం చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తా ఈ రాష్ట్రం ఎక్కడా కూడా అభివృద్ధి చెందకూడదు అనేటువంటి కుయుక్తితో తెలుగుదేశం పార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్ని కూడా నిత్యం మోసం చేస్తూ ఉంది. అందుకని
కడపలో ఎట్టి పరిస్థితుల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఈరోజు వామపక్షాలు ఇచ్చినటువంటి బంధు పిలుపుకి ఈరోజు ఇక్కడ సంఘీభావంగానే మేమందరం కూడా దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి విజయవాడ నగర జనసేన పార్టీ తరఫున కూడా మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎక్కడైనా చూడండి మీరు, ఈరోజు రాష్ట్రంలో షుగర్ పేషెంట్ అయినటువంటి సీఎం రమేష్ గారంట 8 రోజుల నుంచి దీక్ష ఎలా చేస్తూ ఉన్నారనే విషయం ఎవరికి అర్థం కావట్లా. అటువంటి వ్యక్తికి ఏ విధంగా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని షూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విభజన హామీలని అమలు జరిపే దాంట్లో కానీ, ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి దాంట్లో కానీ ఎక్కడా కూడా ముందుకు రానటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాదు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. కడపలో ఉక్కు పరిశ్రమ మొండి చేయి చూపిస్తూ ఉంది. అందుకనే ఈరోజు కడపలో పెద్ద ఎత్తున జయప్రదంగా బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు ఈ సంఘీభావ దీక్ష అని చెప్పనేటువంటిది విజయవాడ నగరంలో జరుపుతూ ఉన్నాం. సిపిఎంగా దీనికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. విభజన హామీలు అమలు జరపాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉంది. అమలు జరపకపోయినట్లయితే రాబోయే కాలంలో ప్రజలు చర్మగీతం పాడతారని చెప్పనేటువంటిది, పుట్టగతులు ఉండవని చెప్పనని బీజేపీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి వైఖరి సరైంది కాదని చెప్పనని, ఎప్పటికైనా సరే విభజన హామీలు అమలు జరుపుతూ ప్రత్యేక హోదాను ఇచ్చేటువంటి దానికి ముందుకు రావాలి. లేనట్లయితే బీజేపీ కూడా ఈ సందర్భంలో, రాష్ట్ర బీజేపీ కూడా తన వైఖరి ఏంటో తేల్చుకోవాలి, అధ్యక్షుడు తన వైఖరి ఏంటో తేల్చుకోవాలని చెప్పనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయుష్కు ఆయుష్ పోయింది అంటూ రిలే దీక్షలు చేస్తున్న ఉద్యోగులు 18వ రోజు పొర్లు దండాలు పెడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఎన్హెచ్ఆర్ఎం పథకం కింద పనిచేస్తున్న ఆయుష్ పారామెడికల్ సిబ్బందిని డాక్టర్లు లేరని కారణం చూపుతూ తొలగించడం దారుణమని ఆయుష్ ఉద్యోగినులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది ఆయుష్ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి బకాయి జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు లేకపోతే తమను తొలగించకుండా మరో శాఖకు బదిలీ చేసి సేవలు వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుర్వేద, హోమియోపతి, యునాని అని ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది. మేము చాలా సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి మాతో సర్వీస్ చేయించుకున్నారు. మాకు 7 సంవత్సరాల వరకు జీతాలు బాగానే ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చినాడో మాకు సంవత్సరం వరకు జీతాలు రావు. పని మాత్రం చేయాల్సిందే, సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. కానీ ఈయన మాత్రము ప్రతిరోజు డ్యూటీకి వెళ్లాల్సిందే, మేము అక్కడ అల్లోపతి కింద పని చేయాల్సిందే. కానీ మాకు జీతాలు ఇవ్వటం లేదు. పోయినసారి విజయవాడలో 3 రోజులు నిరాహార దీక్ష చేసినాము, అప్పుడు 12 నెలల జీతం మాకు ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళీ 16 నెలలు కావాల్సింది, జీతం ఇవ్వలేదు. గవర్నమెంట్ ఇలా చేయటం న్యాయం కాదు. ఎందుకంటే ఇలాంటి ఉద్యోగులపైన ఆధారపడి ఎన్నో కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయన్నమాట. ఇప్పటికే ఆయుష్ డిపార్ట్మెంట్లో అది అక్కడ ఉన్న వాళ్ళంతా చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు. ఈ ఉద్యోగాలపైన ఆధారపడి చాలామంది బ్రతుకుతున్నారు. ఎన్ని చేసినా కూడా గవర్నమెంట్ స్పందించడం లేదు. అందుకే మేము మళ్ళీ ఈరోజు 19వ రోజు నిరాహార దీక్ష ఇది. మేము బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీవితాస్ కళ్యాణం కమనీయం. ఎంవీఆర్ మాల్వారి పట్టు వస్త్రాలతో మరింత రమణీయం. అద్భుతమైన వివాహ వేడుకలు ఎంవీఆర్ మాల్వారి పట్టు వస్త్రాలతో మీకు మరింత అత్యద్భుతం. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, మీరు మిచ్చే మీ మనసుకు నచ్చే అత్యంత అందమైన డిజైన్లు, మోడల్స్ మీకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. వివాహ వేడుకలకు కంచి పట్టు, కళ్యాణ పట్టు, అనురాగ్ పట్టు, ఆవిష్కార్ పట్టు, కుప్పడం పట్టు, లైట్ వెయిట్ పట్టు, ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ, బెనారస్, ఉప్పాడ చీరలు, కలకత్తా చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, పెట్టుబడి చీరలు, ఇంకా లేడీస్ రెడీమేడ్స్ లెహెంగాస్, గాగ్రాస్, మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్, చిల్డ్రన్స్ వేర్, సరికొత్త వెరైటీలు, మార్కెట్ కన్నా అత్యంత తగ్గింపు ధరలు, కలలాంటి అందాలు, కలలోనూ ఊహించలేని వివాహ డిజైన్లు ఒక్కసారి మీరే స్వయంగా చూడండి. వివాహ వేడుకలకు ఇదే మా ఆహ్వానం. ఎంవీఆర్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ.
వివాహ వేడుకలు ఇక్కడి నుండే ప్రారంభం. అపురూపమైన వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లలో మీ మనసుకు మరింత హత్తుకునేలా కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, కుప్పడం పట్టు, బనారస్ పట్టు, ఒప్పాడ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకాలు. మీ అభిరుచులకు అనుగుణంగా మహిళామణుల కోరిక మేర ఫ్యాన్సీ శారీస్ సెక్షన్స్ ఇప్పుడు మరింత సువిశాలంగా విస్తరించబడ్డాయి. ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు తయారీ ధరలకే. ఇంకా లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెగిన్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ హోల్సేల్ ధరలకే అందించే ఏకైక సంస్థ కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. ఆలోచించండి, ఒక్కసారి కాదు 100 సార్లు మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఏ స్కూల్ ఉత్తమమైనది? శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, విజయవాడ. మీ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలు గల చదువు మరియు క్రీడలతో పాటుగా మన దేశ సాంప్రదాయక విద్య, ఆధ్యాత్మిక విద్య అందించి మీ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. అడ్మిషన్లు జరుగుతున్నవి, సంప్రదించండి 9010200083 and 93. Samana Institute for Design Studies is now affiliated to JNAFAU and Acharya Nagarjuna University. We offer 4 years of degree BE Designing, 4 years degree in Fashion and Textile Designing, 4 years degree in Product Designing, 3 years degree Fashion and Textile Designing, Diploma in PG, Diploma in Fashion Designing and Interior Designing, Masters in Fashion Designing and Interior Designing, Fashion Crash Courses in Garments Construction and Textile Designing, Interior Crash Courses, Autodesk 3DS Max, Google SketchUp, AutoCAD 2D, Photoshop, Minimum Qualification, 10th or Intermediate. We have experienced faculty, placements guaranteed in top brands. Samana Institute for Design Studies, Bensarkil, Vijayawada. Contact 9642600886 and 0866-2485-255. Back to news. బీజేపీ, వైసీపీ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సీఎం చంద్రబాబుకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు ఒరవలేకపోతున్నాయన్నారు. వన్టౌన్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వ్యాక్సిన్ పడక అనారోగ్యానికి గురైన పిల్లలకు ఖరీదైన చికిత్స అందించామన్నారు. పిల్లల చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3.5 లక్షల రూపాయలు తీసుకువచ్చి వైద్యం చేయించామన్నారు. ఆ శరీరాన్ని బట్టి, బాడీని బట్టి ఆ వ్యాక్సిన్ పడక 4 పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. ఆ సందర్భంలో ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి, గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం జరగదో, జరుగుతో లేదో అనే అనుమానంతో పేరెంట్స్ బాధపడుతున్నప్పుడు మేము స్వయంగా తీసుకెళ్ళి విజయవాడ నగరంలో పిల్లల డాక్టరు, ఉన్నత స్థాయిలో నంబర్1 డాక్టర్ హాస్పిటల్లో, నూరి హాస్పిటల్లో జాయిన్ చేయడం లేదు. మరో క్షణమే నేను స్వయంగా సెక్రటరేట్కి వెళ్ళి హాస్పిటల్లో ఎంత ఖర్చు అయింది అనేది వాళ్ళ ఎస్టిమేషన్ తీసుకొని 3,40,000 రూపాయలు హాస్పిటల్ పేరు తీసుకురావడం అనేది ఇది ఒక చరిత్ర. ఒక చిన్న విషయానికి మరి అనారోగ్యానికి గురైనందున 3,40,000 రూపాయలు ఇవ్వటం అంటే అది చంద్రబాబు గారి ప్రభుత్వం వల్లే సాధ్యం తప్ప మాటలు చెప్పే వాళ్ళ వల్ల సాధ్యం కాదు. ఇవాళ ప్రతిపక్షం అంటే ఎట్లా తయారైందంటే, రాజకీయాల్లో ప్రతిపక్షం ఏదైతే ప్రభుత్వం తప్పు చేస్తుందో లేకపోతే ఎక్కడైనా నిర్లక్ష్యం చేస్తుంటే విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారు, అధికార పక్షం కూడా హర్షిస్తారు. కానీ ఇవాళ ప్రతిపక్షం ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడకుండా కేవలం వాళ్ళ ఉద్యోగం విమర్శలకే పరిమితం చేశారు. కళ్ళు ఉండి, చెవులు వింటానికి ఉండి, కంటికి కనిపిస్తున్న మరి ఈ రకంగా మాట్లాడుతుంటే ఇది చాలా బాధకరంగా ఉంది. మరి ఎందుకని ఈ రకంగా వాళ్ళు తమ పద్ధతులను మార్చుకోవట్లేదు అనేది వాళ్ళు ఇగ్నతగా వర్లేదు. ప్రమాదాల వలన అవయవాలు కోల్పోయిన వారిని ఆదుకునే దిశగా సుదీక్ష ఫౌండేషన్ కృత్రిమ అవయవాలు అందించడం హర్షణీయమని జాయింట్ సిపి కాంతిరణ టాటా అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బందర్ రోడ్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో సుదీక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు జైపూర్ ఫుడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి క్రాంతిరాణా టాటా పాల్గొని వికలాంగులకు కృత్రిమ కాళ్లను అందజేసి దాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ కారణాల వల్ల అవయవాలు పోగొట్టుకున్న వారిని ఆదుకునే దిశగా సుదీక్ష ఫౌండేషన్ కృత్రిమ అవయవాలు అందించడం హర్షణీయమన్నారు.
ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రథమ చికిత్స చేసే విధంగా ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. సిగ్నల్ వ్యవస్థను పటిష్టపరచడం, జీబ్రా లైన్లను ఏర్పాటు చేయడం వంటివి చేస్తామన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో రహదారి ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం విజేఆర్ హాస్పిటల్ చైర్మన్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలలో అవయవాలు పోగొట్టుకున్న వారికి సుదీక్ష ఫౌండేషన్ కృత్రిమ అవయవాలు అందించడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ చిగురుపాటి విమల తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ మీరు ఆర్గనైజ్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. ఒక వాలంటరీ సంస్థ ఆధ్వర్యంలో ఈ రకంగా పిల్లలకి మీరు ఆర్టిఫిషియల్ లిమ్స్ మీరు దాతల దగ్గర డొనేషన్ సేకరించి రెండో జీవితం వాళ్ళు ప్రసాదించడానికి మీరు చేస్తున్న కృషి చాలా ప్రశంసనీయం. ఇట్స్ వెరీ నైస్ అండి, వెరీ హ్యాపీ. అండ్ ఐ హోప్ చాలా మిగతా వాళ్ళు కూడా మీ చేసే ఎఫర్ట్స్ నుంచి, మీ ఇనిషియేటివ్స్ నుంచి దే టేక్ ఇన్స్పిరేషన్ అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు కూడా చేయడానికి మిగతా దాతలు కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఇటీవల కాలంలో అంటే విజయవాడ నగరంలో గత 3-4 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా కొద్దిగా తగ్గినాయి. ఎస్పెషల్లీ డెత్స్ కానీ ఇంజురీస్ కానీ తగ్గినాయి. కాకపోతే ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. ఈ స్టేట్ గవర్నమెంట్ తరఫున కానివ్వండి, లేకపోతే సిటీ పోలీస్ తరఫున కానీ మేము రోడ్ సేఫ్టీ వెహికల్స్ ఏర్పాటు చేశాము. చాలా చోట్ల రోడ్స్ మీద బ్లాక్ స్పాట్స్ రెక్టిఫికేషన్ కానివ్వండి, తర్వాత రోడ్ స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం కానివ్వండి, వేరే డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్స్ చేసుకుని ఇంజూర్డ్ పర్సన్స్కి తొందరగా మెడికల్ ఎయిడ్ రావడం కానీ ఇలాంటి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని మూలంగా మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ముఠా కార్మికుల శ్రమను షాపుల యజమానులు దోపిడీ చేస్తున్నారని సిఐటియు నాయకులు సుబ్బారెడ్డి అన్నారు. కార్మికులందరూ ఒకదాటిపైకి వచ్చి కూలి వేతనాలు పెంచేంత వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు సిఐటియు తరపున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. వన్టౌన్లో ముఠా కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ముఠా కార్మికుల సమస్య పరిష్కరించాల్సింది పోయి యాజమాన్యాలు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. కార్మిక వర్గానికి సమ్మె అనేది చిట్ట చివరి ఆయుధమని, ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని సూచించారు. నేటి రోజుల్లో పెరిగిన ధరల కారణంగా కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందన్నారు. యాజమాన్యాలు తక్షణమే స్పందించి కూలి రేట్లను పెంచాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిత్యావసర వస్తువులు ఎంత పెరిగినా, విద్యార్థులు ఎంత పెరిగినా, ప్రజల చదువులు ఎంత ఖర్చు ఎంత పెరిగినా, అలాగే ఎలక్ట్రికల్ ఎంత వచ్చినా, లేకపోతే మనకు ఉండేటువంటి ఆయుధాలు ఎంత పెరిగినా, మొఠాకారులకు సంబంధించిన ఆటోలకు సంబంధించినటువంటి అన్ని కూడా ఎన్ని పెరిగినా మన మధ్యలో మనం అడిగే లేదు. ఈ 2 సంవత్సరాలు భరించాలి మనం తప్పదు. కాబట్టి ఆ దారి దిశగా పెట్టుకొని మీరు భయపడిపోయి సాహుకారులే మూడిచేశారు కాబట్టి మనం అయ్యో పెంచలేము అని మనం పిల్లలు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. మీరు ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా యాజమాన్యం పెంచేంత వరకు, కూలీ పెరిగేంత వరకు మనం సమ్మెలో ఉన్నాం. నోటీస్ ఇవ్వడంతో పాటు అనేక సార్లు వారితో సంప్రదించి సామరస్యంగా పరిష్కరించుకోవాలని మన నాయకత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది. మనం సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్తలేదు. సమ్మెకి వెళ్ళక ముందే యజమానులతోనూ వాళ్ళ అసోసియేషన్లతోనూ విడివిడిగా కూడా సంప్రదించారు. కానీ యాజమాన్యం వాళ్ళ అసోసియేషన్లు ఒంటిగా నిరాకరించడంతో అనివార్యంగా గత్యంతరం లేక సమ్మెకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్మికవర్గానికి సమ్మె అనేది చిట్ట చివరి ఆయుధం. ఒకసారి ఆయుధాన్ని చేపట్టిన తర్వాత దాని సంగతి తెలుసుకునే సందర్భం కూడా ఉంటుందని చెప్పని కూడా అది ఈ సందర్భంలో కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాను. మాదిగల సమస్యల పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాదిగ కార్పొరేషన్ సాధన సమితి నాయకులు కనకారావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు విస్మరించారని దుయ్యబడ్డారు. తక్షణమే మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దళిత తేజం నిర్వహించే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. మాలా మాదిగల మధ్య అగాధాన్ని సృష్టించిన వ్యక్తి ముఖ్యమంత్రి అని దుయ్యబడ్డారు. ఎస్సీ వర్గీకరణ, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయని పక్షంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఓడిస్తామని హెచ్చరించారు. నిన్న పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో కలవటం జరిగింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మాదిగల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, వెనుకబడిపోయినటువంటి మాదిగల ఆర్థిక సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో భాగంగానే వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకై మేము గతంలో జగన్ గారిని కూడా కలవడం జరిగింది, సిపిఐ రామకృష్ణ గారిని కలవడం జరిగింది, బీజేపీ అధికార పరిధినటువంటి జీవీఎల్ నరసింహరావు గారిని కలవడం జరిగింది. అట్లా వివిధ రాజకీయ పార్టీ నేతలను కలిసి మాదిగ కార్పొరేషన్ యొక్క ఏర్పాటు గురించి వివరించి దీనికి మద్దతుగా వారి యొక్క సంఘీయ భావన తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారిని నిన్న మేము కలవడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాదిగలు కోరుకుంటున్నటువంటి డిమాండ్ చాలా న్యాయమైంది, గత 24 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కన్నుండి చూడలేని విధంగా, చెవులుండి వినలేని విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాదిగల విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పేసి చెబుతూ నేను ఖచ్చితంగా మాదిగ కార్పొరేషన్ ఏర్పాటుకి నడుం బిగిస్తానని చెప్పేసి దానికి సంఘీభావంగా ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా త్వరలో మీ యొక్క కార్యకర్తలు మొత్తం కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశంలో నేను ప్రత్యక్షంగా పాల్గొని కూడా మాదిగల యొక్క న్యాయమైన డిమాండ్లకు నేను సంఘీభావంగా బహిరంగంగా కూడా బాహాటంగా కూడా ఉంటానని చెప్పేసి కూడా తెలియజేసినందుకు కూడా వాడికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చిట్టి నగర్ శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత వెంకటేశ్వర స్వామి వార్ల సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని హనుమంత వాహన సేవపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ చైర్మన్ బేసి కంటేశ్వర్లు మాట్లాడుతూ వేద పండితులతో అగ్ని ప్రతిష్ఠ జరిపించామన్నారు. గరుడ అధిరోహణ అనంతరం ఇచ్చే గరుడ ప్రసాదం తీసుకోవడం వలన సంతానం లేని వారికి ఫలితం వస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉందన్నారు. స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ గరుడాచల సిటీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిట్టినగర్ విజయవాడ సప్తమ బ్రహ్మోత్సవ సందర్భంగా ఇవాళ 2వ రోజు. ఈరోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై తిరుమల వీధుల్లో ఊరేగింపుగా మేళతాళాలతో స్వామివారు ఊరేగింపుగా వేయించేసి ఈ లోపల వేయించేశారు. అతనంతరం వేద పండితుల చేత, ఋషికుల చేత, వేద మంత్రముల చేత ఆ అగ్ని ప్రతిష్ఠ జరిగింది. ఈ అగ్ని ప్రతిష్ఠ అనేది ఒక దీంతో కాకుండా 2 రాపిళ్ళు ద్వారా ఒక కర్ర రాపిడు వల్ల ఈ అగ్ని ప్రతిష్ఠను చేస్తారు. దీనికి వేదంలో చాలా విశిష్టత ఉంది. ఈ అగ్ని ప్రతిష్ఠతో చేసిన అగ్నితోనే ఈ హోమాలన్నీ కూడా వెలిగించడం జరుగుతుంది. దాంతో హోమాలు ఇవాళ ఇప్పుడు హోమం వల్ల కూడా అన్నీ కూడా 6 రకాలైన హోమాలు ఇవాళ జరుగుతున్నాయి. ఈ హోమాలన్నింటిలో కూడా భక్తులందరూ వేలాదిగా పాల్గొని ఆ స్వామివారి కృప కటాక్షాలు పాత్రలవుతున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆశా వర్కర్లపై వరాల జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు 1వ తేదీ నుంచి 3,000 రూపాయలు ఫిక్స్డ్ జీతంతో పాటు స్మార్ట్ ఫోన్ ఇస్తామన్న సీఎం. దళితులకు అండగా ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం. నెల్లూరులో జరిగే దళిత తేజం కార్యక్రమానికి 1,00,000 మంది దళితులు హాజరవుతారు. ఎమ్మెల్సీ బచ్చుల రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు తెలుగువారైతే ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. కడప ఉక్కు ఫ్యాక్టరీ పోరాటానికి సంఘీభావంగా వామపక్షాలు ధర్నా మద్దతునిచ్చిన జనసేన. పద్దెనిమిదవ రోజుకు చేరిన ఆయుష్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు. పొర్లు దండాలతో ప్రభుత్వానికి నిరసన తెలిపిన ఉద్యోగులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు ఎంవీఆర్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ.